ఏ వారంలో ఏ వస్తువులు కొనరాదు కలిగే నష్టాలు అదృష్టాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఆదివారం ఆదివారం నుండి ఇనుముతో తయారు చేసిన వస్తువులను కొనకూడదని మరియు ఈ వస్తువులను ఇంటికి తీసుకురాకూడదని నమ్ముతారు ఇది పేదరికం మరియు దురదృష్టాన్ని ఆహ్వానించవచ్చు నమ్ముతారు ఇదే కాకుండా ఎరుపు రంగు వస్తువులను కొనటం మంచి అదృష్టాన్ని ఇస్తుందని నమ్ముతారు అదృష్టం పొందటానికి మీరు ఈరోజు గోధుమ వంటి ధాన్యాలు కొనుగోలు చేయవచ్చు సోమవారం కంప్యూటర్ మరియు మొబైల్స్ వంటి కమ్యూనికేషన్ కోసం స్టేషనరీ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించ సంబంధించిన వస్తువును కొనటానికి సోమవారం శుభంగా పరిగణించబడదు ఇది దురదృష్టాన్ని ఆహ్వానించవచ్చు అన్ని పాల ఉత్పత్తుల వంటి పాలకు సంబంధించిన వస్తువులను ఈరోజు పరిగణించవచ్చు ఈ రోజున కొనుగోలే ఇతర వస్తువులు ధాన్యాలు ముఖ్యంగా బియ్యం మరియు పాత్రలు మంగళవారం బూట్లు లేదా ఇనుముతో తయారు చేసిన వస్తువులు కొనటానికి మంగళవారం పరిగణించరాదు ఈరోజు హనుమంతుడితో ముడిపడి ఉంటుంది మరియు ఎరుపు రంగుతో చేసిన వస్తువులను కొనడం ఈ రోజుకు శుభంగా ఉంటుంది ఎర్రబట్టలు వంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చు ఈ రోజు వంటగది వస్తువులను కూడా కొనవచ్చు బుధవారం బుధవారం గణేశుడు మరియు సరస్వతి దేవుతో సంబంధం కలిగి ఉంది బియ్యం ఆక్వేరియం పాత్రలు వంటి వస్తువులను బుధవారం కొనకూడదు స్టేషనరీకి సంబంధించిన వస్తువులను మరియు కళలు మరియు సాహిత్యానికి సంబంధించిన ఇతర వస్తువులను మనం కొనాలి ఇది అదృష్టానికి నమ్ముతారు గురువారం గురువారం బృహస్పతి దేవుడితో సంబంధం కలిగి ఉంటుంది కళ్లకు సంబంధించిన అద్దాలు ఐలైనర్లు మొదలైనవి మరియు కత్తులు కత్తెర వంటి పదునైన వస్తువులను కొనడం మానేయాలి కంప్యూటర్లు ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రిక్ ఉపకరణాలను కొనడానికి గురువారం సుప్రదంగా భావిస్తున్నారు ఈ రోజు ఆస్తి కొనుగోలు కూడా పరిగణించవచ్చు శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంది కిచెన్ వస్తువులు లేదా పూజా వస్తువును కూడా కొనకూడదు శుక్రవారం ఇల్లు లేదా కార్యాలయం కోసం అలంకరణ వస్తువును కొనుగోలు చేస్తే అది శుభప్రదమని నమ్ముతారు శుక్రవారం కూడా సౌందర్య సాధనాలు బట్టలు మరియు పర్సులు కొనవచ్చు శనివారం శనివారం శనిదేవునికి సంబంధం కలిగి ఉంటుంది తోలు లేదా ఉప్పు ఆవాలు ఆవ నూనె మొదలైన వాటితో తయారు చేసిన వస్తువులను శనివారం మనం కొనకూడదని అంటారు శనివారం ఫర్నిచర్ కట్టన్లు లేదా యంత్రాలు మరియు సాధనాలను కొనటం శుభప్రదమని నమ్ముతారు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు